ప్రైజ్ ది లార్డ్. అంత క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? పిల్లల ఆరోగ్యాలు బాగున్నాయా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఉదయకాలం మరలా మన కుటుంబ ప్రార్థన కొరకై చేరొస్తాం. మరి దయచేసి మీరందరూ కూడా టీవీ దగ్గరికి వచ్చి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడ నీ నామమును, మహోన్నతుడ నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రండి, వచ్చారా? అందరు కూర్చున్నారా? అయితే ప్రియులారా, ఈ వాక్యం చెప్పకముందు ఒక మనవి. గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చారు. పెళ్లి పట్ట అంటారు కదండి. కాబట్టి మీరు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడితే మీరు ఆహ్వానించండి, నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమ పెళ్ళిళ్ళు అటువంటి మాత్రం నేను చేయలేను. ఎవరైతే రక్షించబడ్డారో, అబ్బాయి అమ్మాయి రక్షించబడి బాప్తీసంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో అలాంటి వారికి నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మీకు ఏదైనా అవకాశం ఉంటే పిలవాలని దేవుడు మీకు ప్రేరేపణిస్తే పిలవండి, నేను వచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మన గత కాలంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం పోయిన పాఠంలో మనము 8వ అధ్యాయం మొదటి 13 వచనాలు పోయిన పాఠంలో మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ సమయంలో అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము మరి 14వ వచనం నుండి మరి ప్రియులారా 22వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనము ధ్యానిస్తాము. దయచేసి మీ బైబిల్ అన్నీ తీసి దగ్గర పెట్టుకోండి. దయచేసి పిల్లలను పిలవండి, మీ భర్త గారిని, మీ భార్య గారిని, తర్వాత మీ బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి కూర్చోమని చెప్పండి. దయచేసి దేవుని వాక్యం వినమని చెప్పండి. వారు కూడా బైబిల్ ఇవ్వండి, బైబిల్ వారు కూడా చూపించండి. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీ బైబిల్ తీసుకొని చూసుకోండి. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. 16 సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములను వెలగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. 18వ వచనం అండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళుచున్నావనను. నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. 20వ వచనం అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని అతనితో చెప్పాను. 21వ వచనం శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి నాకు సెలవిమ్మని ఆయన అడగగా, 22 యేసు అతను చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనమ్మని చెప్పాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుండి ఆ యొక్క 22వ వచనం వరకు చదువుకున్న ఆ మాటలు దీవించము, ఆశీర్వదించము తండ్రి. మరి కుటుంబ ప్రార్థన ద్వారా
దేవా, మీరు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. బిడ్డలు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. బిడ్డలకు మేలు క్షేమాన్ని కలిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అందరిని దీవించము, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ వాక్యం దీవించమన్న టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం కూడా ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రండి దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వచనం నుండి. మీరు బైబిల్ కొనుక్కున్నారా? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు బైబిల్ కొనుక్కున్నారా? దయచేసి తప్పనిసరిగా బైబిల్ కొనుక్కోండి. ఎంత ఖరీదైనా సరే తప్పనిసరి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం తప్పనిసరి ఉండాలి. కనుక మన ఇంట్లో అందరికీ అన్ని రకాలైన వస్తువులు ఉన్నాయి, కానీ శ్రేష్టమైంది, ఈ లోకంలో విలువైంది ఏంటంటే బైబిల్ గ్రంథమే. దాదాపు 2000 భాషల్లో మరి లిఖించబడినటువంటి గ్రంథం ఎక్కువగా ప్రపంచంలో మరి మేలు పొందుతూ ఆశీర్వాదించబడుతున్నటువంటి గ్రంథం ఒకటే, బైబిల్ ఒకటే. కాబట్టి నువ్వు కూడా తప్పనిసరి ఎక్కడున్నా సరే బైబిల్ కొనుక్కోండి, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి, ఆత్మీయంగా సత్యాన్ని తెలుసుకోండి, ఆత్మీయంగా ఆశీర్వాదించబడండి. రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి, ఆమె చేయముటగా జ్వరం ఆమెను విడిచను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసాగెను. జ్వరముతో పడి ఉన్నటువంటి పేతురు అత్త విషయంలో ఇక్కడ మనకు రాబడి జ్వరము. కనుక ప్రియులారా, మనం గమనిస్తే సహజంగా ఈ దినాల్లో మనకు జ్వరం వస్తే మరి పారాసిటమాల్ వేసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ తెచ్చి జ్వరానికి మనం వేసుకొని మరి ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏ మెడిసిన్ లేకుండా, ఏ మందు లేకుండా, ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ప్రియులారి ఎంత అద్భుతమైన కార్యం ఇక్కడ ప్రభు చేశాడు. పేతురు అత్తను ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచను. ఆమె చెయ్యి ఇట్లా ముట్టగానే జ్వరం వదిలిపోయింది. ప్రియులారా, ప్రభులో ఎంత స్వస్థత ఉందండి. కనుక ప్రభు విశ్వాసముతో ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఆమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. కనుక ఈనాడు ఏదైనా సరే నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నువ్వు విశ్వాసము ద్వారానే నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే ఏదో సామాన్యంగా నమ్మితే దేవుని కార్యాలను చూడలేవు. సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద నీకు కలగాలి. సంపూర్ణమైన విశ్వాసం వాక్యం మీద నీకు ఉండాలి. దేవుడు చేస్తాడు అని నమ్మాలి, అంతే. కనుక ఏమోలే, ఏం చేస్తాడోలే, ఆయన ఇంతమంది మరి దేవుళ్ళకు పూజించాం కదా, ఇంతమంది దేవుళ్ళకు ముఖ్యం కదా, ఇన్ని పండుగలు చేశాం కదా, ఇన్ని పబ్బాలు చేశాం కదా, ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టించాం కదా, ఇంకా దేవుడు ఏం చేస్తాడులే, ఈయన మాత్రం ఏం చేయగలుగుతాడు, ఏ దేవుడు నా రోగాన్ని బాగు చేయలేదే ఈయన మాత్రం చేస్తాడా, ఏ దేవుడు నా రోగాన్ని స్వస్థపరచలేదే ఈయన చేస్తాడా, ఏ దేవుడు నా బిడ్డలకు సహాయం చేయలేదే ఈయన చేస్తాడా, ఏ దేవుడు నా బిడ్డల రోగాన్ని తీసేయలేదే ఈయన చేస్తాడా, ఏ దేవుడు నాకు నెమ్మది ఇవ్వలేదే ఈయన ఇస్తాడా, అలాంటి అపనమ్మకము నీ జీవితంలో రాకూడదు. గట్టి విశ్వాసం, గట్టి నమ్మకము నీ జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే సంపూర్ణమైన విశ్వాసము దేవుని మీద ఉంచింది. అందుకనే ప్రభు అలా ముట్టగానే ఏమైపోయింది, ఆమె బాగుపడింది, స్వస్థత పొంది, ఆరోగ్యం ఇచ్చింది. దేవుని పునరుత్థానం యొక్క శక్తి ఆమెలో ప్రవేశించింది. దేవుని పునరుత్థానం యొక్క బలము ఆమెకు వచ్చింది. ఆమెలో ఉన్న ఆ వ్యాధి, ఆ జ్వరము వెంటనే బాగైపోయింది. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు ప్రియులారా. నీ జీవితంలో కూడా కొద్దిపాటి విశ్వాసంను దేవుని మీద ఉంచితే నీ కుటుంబంలో కూడా, నీ పిల్లల్లో, నీ భర్తలో, నీ భార్యలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు. అది విశ్వాసం ద్వారా జరుగుతాయి కార్యాలు. కనుక ప్రభు ముట్టగానే ఆమె స్వస్థత పొందింది. అంతేకాదు, అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. వెంటనే లేచింది. లేచి ప్రభుకి ఏమేమి కావాలనో ప్రభుకు పరిచర్య చేస్తుంది. అంటే ఆరోగ్యం బాగైపోయింది, స్వస్థత పొందింది, ఇప్పుడు చెప్పలేని సంతోషం, చెప్పలేనటువంటి ఆనందం, చెప్పలేనటువంటి ఆదరణ, చెప్పలేనటువంటి యొక్క ఆ యొక్క సంతోషంతో
పేతురు అత్త ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు లేచి పరిచయం చేస్తుంది. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం ప్రభు చేశాడు. చూస్తూ ఉండగానే ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. నీ జీవితంలో కూడా అలాగే ప్రభు చేస్తాడు. నువ్వు కూడా అలాగే విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, గట్టిగా ప్రార్థన చేసుకో. అపనమ్మకంతో ప్రార్థన చేయబోకు, అవిశ్వాసంతో చేయబోకు, విశ్వాసముతో ప్రార్థన చేసుకో. దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడు, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసముతో దేవుని వైపు చూడు, ప్రభు కార్యం చేస్తాడు. దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, చూడండి, కీర్తన గ్రంథం 121 ఎంత చక్కటి మాట రాస్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథము 121 కీర్తనలో మనం కనుక చూస్తే ఏమంటాడు ఆయన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, ఆయన నీ పాదములను తొట్టిలనియడు. చూసారా, ఇక్కడ యాత్రా కీర్తనలు చూస్తే యెహోవా వలననే నాకు సహాయం. బిడ్డలారా, దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడే మీ కుటుంబాలకు, మీ పిల్లలకు మీకు కావలసిన అవసరతలన్నీ తీర్చగలిగినటువంటి వాడు దేవుడే. కనుక శత్రు చేత మరి పీడింపబడుతున్నా, ఏ బాధల చేత పీడింపబడుతున్నా, ఏ సమస్యల చేత పీడింపబడుతున్నా, ఏక మరి అప్పుల చేత నువ్వు పీడింపబడుతున్నా, ఏది ఏమైనా సరే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే, ప్రార్థనలో పోరాడితే, కన్నీళ్లు గారిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పనిసరి నీకున్న సమస్యలు, నీకున్న రోగం, నీకున్న పరిస్థితులన్నీ కూడా ఆయన పటాపంచం చేస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్ప శక్తి. ఆ తర్వాత రండి, ముందుకు రండి. దయచేసి 17వ వచనం, ఆయన ఈ మాటల వలన దయ్యములను వెలగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది, నెరవేరింది. కాబట్టి దయ్యములను కూడా వెలగొట్టాడు. దయ్యం పట్టిన వారిని దయ్యాలు కూడా వెలగొట్టాడు. కాబట్టి మన బలహీనతలను చూశాక రాయబడింది, మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించను, ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన మాట నెరవేరును అనే విషయాన్ని ఇక్కడ మనము మరి దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరబడింది. అవును, అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ శ్రేష్టమైన మాట రాయబడి, చూడండి, అది మనం చదువుకుంటే మంచిది. మీరు కూడా బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. కనుక నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, తర్వాత మన వ్యసనములను వహించను, ఎందుకంటే మన స్వస్థత పొందేదానికి. తర్వాత 5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. పిల్లారా, స్వస్థత దేవుని చేతిలోనే ఉంది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను, స్వస్థపరచునని వాక్యంలో రాయబడింది. కాబట్టి నీ పరిస్థితి ఏది ఏమైనా సరే దేవుడి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడి నీకు స్వస్థత కలిగిస్తాడు. రండి, ముందుకు పోదాం. బైబిల్ తీయండి దయచేసి, ముందుకెళ్దాం. 18వ వచనం, యేసు తన ఎదురున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను. ఎంతోమంది జనసమూహము యేసు ప్రభు దగ్గర ఉన్నారు, ఆయన మాటలకు వింటున్నారు, ఆయన మాటల ద్వారా మేలు పొందుతున్నారు, ఆయన మాటల ద్వారా ఆశీర్వాదించబడుతున్నారు, ఆయన మాటల ద్వారా హెచ్చరించబడుతున్నారు, ఆయన మాటల ద్వారా పురికొల్పబడుతున్నారు, ఆయన మాటల ద్వారా ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు అంటాడు ఏమన్నాడు ఆయన, జనసమును చూచి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించును. ఆదరికి అంటే అటువైపు. తర్వాత 19వ వచనం, అంతటి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను, నీ వెంట వచ్చిదనని అతనితో చెప్పాను. మరి అప్పుడు ప్రభు, అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశపక్షి నివాసులు కలవు గాని మనిషి కుమారుని తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని అతనితో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చాడు, ఏమన్నాడు ఆయన, దేవా,
నేను నీ వస్తా, నీ వెంట కూడా వస్తా. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తా. నీ అడ్రస్ ఎక్కడ, నువ్వెక్కడుంటావు, నువ్వెక్కడ పండుకుంటావు, నువ్వెక్కడ కూర్చుంటావు, నువ్వెక్కడ ప్రార్థన చేసుకుంటావు, నువ్వెక్కడ తలవాల్చుకుంటావు, నేను కూడా నీతో వస్తా అనేటువంటి ఆ యొక్క నమ్మకంతో ప్రభుని అడుగుతున్నాడు. కాబట్టి చూసారా ఎంత గొప్ప నమ్మకం దేవుని మీద. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తా ప్రభా. దేవుని మీద ఎంత నమ్మకం ఉందో చూడండి, దేవుని మీద ఎంత గురిందో చూడండి. నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తానన్న మాట ఎంత బలమైనటువంటి మాట చూడండి, ఎంత బలమైన మాట అది. ఈ మాట మనకు ధ్యానిస్తే రూతు గ్రంథంలో మరి నయోమితో రూతు చెబుతుంది ఏమనంటే, మరి ఏం చెబుతుంది, మరి నేను నీతో కూడా వస్తానని చెప్పేసి తీర్మానం చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరి నీవు మృతి నందు చోటనే నేను మృతి పొందుతా అని చెప్పేసి, మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాసేది ఏది లేదని చెప్పేసి రూతు గ్రంథం 1:16-18 వచనాలు చదివితే అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి నమ్మకం, గురి, విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శాస్త్రి మరి ప్రభును ఆ మాట అడగటం మనం చూడగలుగుతున్నాం. అయితే వెంటనే ప్రభు అని అడిగారా, మంచిదయ్యా నువ్వు అడగటం మంచిదే, మరి నీ ఆలోచన మంచిదే, నీ తలంపులు మంచియే, కానీ అయితే ఇక్కడ నేనేం ఆయనేం చెప్పాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మరి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని అతనితో చెప్పాను. కాబట్టి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట. దేవాది దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, శూన్యములో సృష్టిని కలగజేసిన ఆ దేవునికి ఏమి లేదంటమ్మా, స్థలము లేదంట. మనిషి కుమారుని తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని అతనితో చెప్పు. మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట. చూడండి మత్తయి సువార్త 20:28 ఓ శ్రేష్టమైన మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 20:28 చూడండి, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకుని అనేకులు ప్రతిగా విమోచన క్రయధనం తన ప్రాణమునిచ్చుటకు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే, మరి పరిచారము చేయడానికి లోకానికి వచ్చాడు. పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఎంత గొప్ప సత్యం, ఎంత గొప్ప ఉద్దేశం. అట్లాగనే మరి ఇంకా దేవుని వాక్యంలో మరి ఆయన ఈ భూమి మీద తలవాల్చుకోవడానికైనా స్థలం లేదనే విషయాన్ని నిజమే అంటే, ఆయన ఒక సందర్భంలో అన్నాడు, నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిని కాదు, నేను పరసంబంధమైన వ్యక్తిని, నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిని కాదు, పరసంబంధమైన వ్యక్తి, అక్కడ నేను జీవిస్తున్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఇస్తే మీరు కూడా అక్కడ ఉంటారనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈనాడు ప్రభు మీద నీకు నమ్మకము, గురి అనేది ఏర్పడితే దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచాల. తర్వాత 21 చూడండి, తీయండి బైబిల్ తీయండి 21. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, అప్పుడు 22 యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పెను. అంటే అర్థం ఏంటి, మృతులు అంటే చచ్చిపోయిన వారు, జీవము లేనటువంటి వారు, అంటే వారు నన్ను నమ్మలేదు కనుక, నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక, నా జీవము వారిలో లేదు కనుక వారు చచ్చిపోయిన మృతులే. కాబట్టి నువ్వైతే నన్ను వెంబడించు. వాళ్ళు మృతులు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతోనే వాళ్ళు పాతి పెట్టుకుంటారు, వాళ్ళతో నీకెందుకు సంబంధం, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. అంటే దీని అర్థమేంటి, వాక్యం వింటున్నటువంటి మరి ప్రియమైన స్నేహితులారా, సోదరి, యేసు ప్రభువును ఎవరైతే అంగీకరించలేదో వారు మృతులు అంటారు. అందుకే Ephesians 2:2 మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారు అంటాడు. మీరు బైబిల్ చదవండి. అంటే అర్థమేంటి, మన అపరాధముల పాపముల చేత ఈ లోకంలో చచ్చిపోయినాం మనం. అయితే క్రీస్తుతో బ్రతికించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిలోనికి ఆయన జీవము ప్రవేశించింది.
ఆయన వెలుగు ప్రవేశించింది, ఆయన పునరుద్ధాన శక్తి ప్రవేశించింది. అంటే యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళంతా జీవము కలిగిన వాళ్ళు, యేసుప్రభుని అంగీకరించని వాళ్ళంతా మృతులు. అయితే ప్రభు ఏంటంటే వాళ్ళు మృతులు కాబట్టి వాళ్ళు మృతులను మృతులనే పాత్ర, వాళ్ళతో నీకు సంబంధం లేదు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ సాహసం నువ్వు చేయొద్దు, వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధం లేదు, కనుక నువ్వు ప్రత్యేకంగా ఉండు, నన్ను వెంబడించు అంటున్నాడు యేసుప్రభువారు. అట్లాగనే యేసుప్రభును ఎవరైతే అంగీకరించని బంధువులో, రక్త సంబంధంలో, లేకపోతే నీ స్నేహితులో, నీ చుట్టాలో, నీ తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళు ప్రభుని అంగీకరించకపోతే వాళ్ళు దేవుళ్ళు మృతులే, అంటే సచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళే. కనుక వాళ్ళతో నీకు సహవాసం చేయొద్దు, వాళ్ళతో సహవాసం కలిగి ఉండొద్దు. అంటే పలికరియటం చేయడం మంచిదే, కానీ మరి వాళ్ళ క్రియల్లో, వారి ఆచారాల్లో, వారి పద్ధతులలో మనం కూడా పాలు పొందొద్దు. ఎందుకంటే మన దేవుని పిల్లలం కనుక ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించాలి. ఒక జీవము కలిగిన వారంగా జీవిస్తూ ఇక్కడ మనం ప్రభువును వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుము అన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మరి మనం చూసినట్లయితే ప్రభువును వెంబడిస్తూ వచ్చినాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఈనాడు ప్రభువును నువ్వు కూడా వెంబడిస్తున్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? అంతవరకు వెంబడించు. ఏ పరిస్థితులైనా సరే, ఏదేమైనా సరే, ప్రభు యొక్క మార్గంలో మరి ప్రభు కొరకై నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా జీవిస్తే, వెంబడిస్తే ఒక దిన దేవుని రాజ్యంలో నీకు ఘనత, మెప్పు, మహిమ పరలోకంలోనే ఘన కలుగుతుంది. సత్యము కొరకు నువ్వు గట్టిగా నిలబడు, సత్యము కొరకు జీవించు. లోకము తలకి విందులైనా సరే, మనుషులందరూ వ్యతిరేకమైపోయినా సరే, సత్యము కొరకు నిలబడు. దేవుడు నీ పక్షంగా నిలబడి ఆయన కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. కనుక మోకరించండి, తలలు శిరులు తలల మీద ముసుగు వేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా దేవా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తు. మత్తయి సువార్త 8:14-22 వరకున్న ఆ పారాగ్రాఫ్లోని ఆత్మీయమైన విషయాలు మాతో మాట్లాడినారు. ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా మమ్మల్ని సంధించినందుకు వందనాలు. ప్రభువా, మోకరించిన వారందరినీ దీవించము తండ్రి. వారి వారికున్న సమస్యలు, వారి వారికున్న ఇబ్బందులు, వారి వారికున్న కష్టాలు, మరి వాటన్నిటి నుండి విడిపించండి. అంతేకాకుండా ప్రభువా, వాక్యం ద్వారా నీ బిడ్డలు మేలు పొందుతున్నారని నమ్ముతున్నాను. వారి విశ్వాసంలో స్థిరంగా నిలబడి రక్షణను కాపాడుకొని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, ప్రభు వాక్యములో, సంఘములో, సహవాసంలో బిడ్డలు స్థిరంగా నిలబడి అంతవరకు స్థిరంగా ఉండి నిన్ను మహిమపరచున్నట్లు, నిన్ను వెంబడించున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రభా, ఈ దినమంతట్లో కూడా ఆయా పనులు, ఆయా బాధ్యతలు మీరు మాకు సహాయం చేసి ప్రభా దీవించమని, ఆశీర్వాదించమని, ఈ యొక్క మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం అంతని దీవించండి. చేసి మరి ఆ కేబుల్ నెట్వర్క్ కూడా సరైన విధానంలో పనిచేయడానికి ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా ఉండనట్లు సహాయం చేయమని మీ నమ్మకమైన ఆస్తులకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదములు కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇంకో విషయం వల్ల నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి లైసెన్స్, పెళ్లి పట్టా కాగితం ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించుకోవాలని ఒకవేళ మీరు ఉద్దేశం, ఆశ కలిగి ఉంటే పిలవండి, వచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను. అయితే ఒకటి, పిల్లలు రక్షించబడి ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి విశ్వాసులైన బిడ్డలకు నేను పెళ్ళి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆహ్వానించండి, వస్తాను. మా కొరకు ప్రార్థించండి.